అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం బైకింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 7లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నింటినీ చూసేసి వస్తేనే ఈ సీజన్ మీకు బాగా అర్థమవుతుంది. సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసిరండి. ఈ ఎపిసోడ్ ఆపెనింగ్లో రాగ్నర్ క్యాంప్ వేస్తున్నాడు. అక్కడ 2 టవర్స్ ఉంది కదా, దాన్ని దాటి వెళ్ళడం కోసం ప్లాన్ చేయడానికి హెరాల్డ్ అక్కడికి వచ్చి, నిన్ను నీ సొంత తమ్ముడే ద్రోహం చేసేశాడు, ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి, ఎలా అటాక్ చేయబోతున్నాము అని అడిగాడు. వెంటనే రాగ్నర్ టేబుల్ పై ఉన్న 2 కప్స్ ని తీసిపెట్టి, మనం బోట్స్ ని తీసుకుని ఆ 2 టవర్స్ మధ్య వెళ్లేటప్పుడు షీల్డ్ పెట్టుకుని మనల్ని మనం కవర్ చేసుకుని వెళ్ళబోతున్నాము. హెరాల్టన్, ఈ విషయాన్ని మీ తమ్ముడు ఆల్రెడీ ఊహించుంటాడు. రాగ్నర్, అవును నువ్వు చెప్పినట్టు ఊహించుంటాడు, కానీ దీన్ని ఊహించున్నాడు. మనం బోట్స్ లో వెళ్లే ఈ సమయంలోనే కొంతమంది తీరంలోనే ట్రావెల్ చేసి ఆ టవర్ దగ్గరికి వెళ్లి ఆ టవర్ ని అటాక్ చేస్తారు. పైన ఉన్న ఆర్చర్స్ వాళ్ళని అటాక్ చేస్తూ ఉన్న గ్యాప్ ని మనం యూజ్ చేసుకుని లోపలికి వెళ్ళిపోవాలి అని చెప్పాడు. లాగ్రదా, అయితే తీరంలో అటాక్ చేసే వాళ్ళని నేను లీడ్ చేస్తాను అని చెప్పింది. రాగ్నర్ అందుకు ఒప్పుకున్నాడు. హెరాల్డ్, అట్లీస్ట్ బోట్స్ లో అయినా మేము ముందు వెళ్ళొచ్చా రాగ్నర్ అని అడగ్గా రాగ్నర్, సరే మీరే ముందు వెళ్ళండి అని చెప్పేశాడు. బియాన్, అందరికీ ప్లాన్ ఓకే కదా అని చెప్పింది. అందరూ ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాగ్నర్, లాగ్రదా ఎందుకు తీరంలో యుద్ధం చేయాలి, ఆమె ఆల్రెడీ ప్రెగ్నెంట్ గా ఉంది కదా అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. బియాన్ ఎల్నర్ ని పిలిచి, ఇది మీ నాన్న యొక్క ఉంగరమా, నాకు కింద దొరికిందే అని అడిగాడు. అందుకు వాడు, లేదు ఇది నాది కాదు, నీకెవరో తప్పుగా చెప్పినట్టున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తోర్వి అక్కడికి వచ్చి, వాడేం చెప్పాడు అని అడిగింది. బియాన్, ఇది వాడిది కాదని చెప్తున్నాడు. తోర్వి, లేదు వాడితే ఖచ్చితంగా నాకు తెలుసు అని చెప్పింది. రాగ్నర్ లాగ్రదా దగ్గరికి వచ్చి, నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావు, రేపు యుద్ధానికి వెళ్ళకు అని చెప్పి వెనుక నుంచి వచ్చి హగ్ చేసుకుని చెప్పగా, లాగ్రదా సీర్ నాకు ఇకపై పిల్లలు పుట్టరు అని చెప్పేశాడు. సో నేను సైలెంట్ గా ఇంట్లో కూర్చున్నా కూడా జరగాల్సింది జరుగుతుంది అని చెప్పింది. రాగ్నర్ లాగ్రదా కడుపుపై చేతులు పెట్టి, సీర్ చెప్పాడు అని మనం సేఫ్టీగా ఉండకుండా వెళ్ళిపోకూడదు కదా అని చెప్పగా వాడి చేతుల్ని తీసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను చెప్పింది ఇది అసలు పట్టించుకోదురా అని చెప్పి టేబుల్ పై ఉన్న గ్లాస్ ని తట్టగా, ఆ సమయంలో ఊబే అండ్ విస్తర్క్ అక్కడికి వచ్చి, రేపు మేము మీతో పాటు యుద్ధానికి రావచ్చా అని అడిగారు. అందుకు రాగ్నర్, మీరు ఇక్కడే ఉండి ఇక్కడ ధాన్యాలు అండ్ కొంతమంది లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి, యుద్ధానికి వచ్చే వయసు కాదు మీది అని చెప్పాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రాగ్నర్ యొక్క బోట్స్ అన్ని బయలుదేరింది. హెరాల్ చెప్పినట్టు వాడి బోట్సే ముందు వెళ్తూ ఉంది. బియాన్ రాగ్నర్ తో రోలోని చూస్తూ, నా అంకుల్ ని నేనే చంపుతాను అని చెప్పాడు. రాగ్నర్ కూడా సరే అని చెప్తూ ఉన్నాడు. ఆ టవర్ పైన రోలో అండ్ వాడి వైఫ్ అయిన గీస్లా ఉంది. ఆపోజిట్ సైడ్ లో ఓడో ఉన్నాడు. రాగ్నర్ యొక్క షిప్స్ కొంచెం కొంచెంగా ముందుకు వస్తూ ఉంది. ఇటువైపు లాగ్రదా అండ్ ఎల్నర్ ఆర్మీని తీసుకుని టవర్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వెళ్లే దారిలో బుడద ఉన్నందువల్ల వీళ్ళ యొక్క వేగం తగ్గిపోయింది. సో ఈ విషయాన్ని సోల్జర్స్ చూసి రోలోకి చెప్పగా, వాడు కిందన్న సోల్జర్స్ ని బాణాలు వదలమని చెప్పి ఆర్డర్ వేశాడు. బుడదలో చిక్కుకున్నందువల్ల చాలా మంది చనిపోతూ ఉన్నారు. బోట్ లో రాగ్నర్ టవర్ పై ఉన్న వీర్లు అటువైపు బాణాలు వదులుతుండడం చూసి లాగ్రదా అక్కడికి వెళ్లిపోయింది. సో మనం వేగంగా పెడల్ చేయాలి అని చెప్పి అందరినీ వేగంగా వెళ్ళమని చెప్పి అరుస్తున్నాడు. షిప్స్ వేగంగా టవర్ దగ్గరికి వెళ్తూ ఉంది. ఇక్కడ లాగ్రదా, బుడదలో నుండి సైడ్ లోకి రండి, సైడ్ లో నుంచి వెళ్ళొచ్చు అని చెప్పి అందరినీ సైడ్ లో నుంచి తీసుకెళ్లి అక్కడ ఒక షీల్డ్ వాళ్ళని క్రియేట్ చేసి స్టడీ అయింది. టవర్ పై ఉన్న ఓడో, చైన్ ని పైకెత్తమంటావా రోలో అని చెప్పి అడగ్గా, రోలో లేదు నేను చెప్పినప్పుడు పైకెత్తంది, వెయిట్ చేయండి అని చెప్పాడు. రోలో షిప్స్ దగ్గరికి వచ్చిందే ఆర్డర్ ఇచ్చాడు. కిందన్న వీరుడు చైన్స్ ని రిలీజ్ చేయగా ఒక పెద్ద చైన్ నీళ్ళల్లో నుండి పైకి వచ్చింది. దాన్ని చూసిన హెరాల్డ్, పెడల్ చేయడం ఆపండి అని చెప్పి అరిచాడు. రాగ్నర్ కూడా పైకి లేచిన ఆ చైన్ ని చూసి, అందరూ ఆపండి అని చెప్పి అరిచాడు. కానీ ఇది చాలా లేట్. హెరాల్డ్ యొక్క షిప్ చైన్స్ కి గుద్దుకొని బోర్ల పడింది. అందులో ఉన్న వాళ్ళు కింద పడ్డారు. ఇది చాలదని టవర్ పై ఉన్న వీరులు బాణాల వర్షం కురిపిస్తూ ఉన్నారు. అది తగిలి కొంతమంది చచ్చి నీళ్ళల్లోనే మునిగిపోయారు. ఇంకో 2-3 బోట్స్ కూడా చైన్ ని గుద్దుకొని అలాగే బోర్ల పడింది. సరే అని చెప్పి పక్కన సైడ్ లో ఉన్న తీరానికన్నా వెళ్ళిపోదామని చెప్పి అన్ని బోట్స్ లను తిప్పుతూ ఉంటే అక్కడ ప్యారిస్ వీరులు రాళ్లు విసిరే మిషన్ ని తీసుకొచ్చి పెట్టారు. రాళ్లను ఫిల్ చేసి విసిరారు. అది బోట్ కి తగిలి డామేజ్ అవుతుంది అని చూస్తే వాటర్ బబులు లాగా పగులుతూ ఉంది. ఏంట్రా అని చూస్తే అది పెట్రోల్ ఆయిల్. రోలో అగ్గిబాణాన్ని వదలమని చెప్పి ఆర్డర్ వేశాడు. అంతే, ఇప్పుడు అక్కడ ఉన్న షిప్
ట్రాప్స్ అన్నిటికీ నిప్పంటుకొని అందులో ఉన్న వీరులకి నిప్పంటుకొని నీళ్ళల్లో పడిచేస్తూ ఉన్నారు. ఫ్లోకి ఆ హెరాల్ షిప్ లోనే వెళ్ళాడు. వాడు నీళ్ళల్లో మునిగి చనిపోతున్న విషయం రాగ్నర్ గమనించి నీళ్ళల్లో దూకాడు. ఇక్కడ క్యాంప్ లో హెల్గా అండ్ రాగ్నర్ కొడుకులు ఆడుకుంటూ ఉన్న సమయంలో అక్కడికి ప్యారిస్ వీరులు రాగా హెల్గా అందరూ పారిపోండి అని చెప్పి అరిచింది. ఆ వీరుల్లో ఒకడు హెల్గా అని కొట్టాడు. ఆమె అలాగే కింద పడిపోయింది. రాగ్నర్ కొడుకులు టోర్ వి యోడో వీళ్ళందరూ అడవిలోకి వెళ్లి దాక్కునేశారు. ఇక్కడ లాగ్రదా యొక్క టీం మాత్రమే కష్టపడి డిఫెండ్ చేస్తుంది అని చూస్తూ ఉంటే వెనుకల ప్యారిస్ వీరులు వచ్చి బాణాలు వదులుతున్నారు. రెండు పటకల అటాక్ ని తట్టుకోలేని లాగ్రదా పారిపోండి అని చెప్పి అరిచింది. అందరూ అక్కడి నుంచి పారిపోయారు. నదిలో మునిగిపోతున్న ఫ్లోకిని రాగ్నర్ తీసుకొచ్చి బోట్ లో వేశాడు. బియాన్ మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. టవర్ పై ఉన్న రోలోని చూసిన రాగ్నర్, హే రోలో, నాకు ఫస్ట్ టైం నువ్వు ద్రోహం చేసినప్పుడే మన ఫ్రెండ్స్ అందరూ నిన్ను చంపేయమని చెప్పారు, కానీ నేనే నీపై ఉన్న ప్రేమతో నిన్ను కాపాడా, కాపాడినందుకు నాకు మంచి బహుమతినే ఇచ్చావురా అని బాధపడి అరుస్తున్నాడు. ఈ విషయాన్ని టవర్ పై నుంచి రోలో ఒక విధంగా చూస్తూ ఉన్నాడు. మనసు మారిపోతాడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ యుద్ధం ముగిసింది. వైకింగ్స్ ని ప్యారిస్ దగ్గరకు కూడా రానివ్వకుండా రోలో తరిమి కొట్టేశాడు. గీస్లా రోలోతో యుద్ధంలో చాలా మంది అమ్మాయిలు చనిపోయారు, వీళ్ళకి ఎంత ధైర్యమా, అండ్ ఆ టవర్ ని అటాక్ చేసింది ఆ లేడీ నీకు తెలుసా అని అడిగింది. అందుకు రోలో, అవును తెలుసు, ఆమె పేరు లాగ్రదా. మా ఊర్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే చాలా ధైర్యంగా ఉంటారు, లాగ్రదానే వాళ్ళందరికి ఇన్స్పిరేషన్ అని గొప్పగా చెప్పగా, గీస్లా నీకు ఆమె గురించి చాలా బాగా తెలుసుంది అని అడగ్గా రోలో, అవును ఆమె మా అన్న రాగ్నర్ యొక్క భార్య అని చెప్పాడు. గీస్లా, అయితే నేను ఆమెను ఒకరోజు మీట్ అవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక్కడ క్యాటిగట్ లో హాస్లాగ్ హార్బర్డ్ మాట్లాడుకుంటూ ఉన్నారు. రాగ్నర్ ఇక్కడి నుంచి వెళ్లిపోయింది, నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే వాడు వెళ్లిపోయిన విషయం తెలుసుకునేగా వచ్చావు అని హాస్లాగ్ అడిగింది. హార్బర్డ్, లేదు వాడు వెళ్లిన విషయమే నాకు తెలియదు, అండ్ పోయినసారి ప్యారిస్ నుంచి వాడు వచ్చినప్పుడు వాడి ఒళ్ళంతా గాయంతో ప్రాణాలకు పోరాడుతున్నాడని కొంతమంది చెప్పి విన్నాను అంతే అని చెప్పాడు. హాస్లాగ్ ఈసారి వాడు ప్యారిస్ కి వెళ్లేటప్పుడు బ్యాండ్ బెడ్సర్క్ ని తీసుకెళ్లిపోయాడు, పోయినసారి జరిగింది ఏది వాడు మర్చిపోలేదు. సరే కానీ అవన్నీ పక్కన పెట్టు, నువ్వు ఏ ఊర్లకు వెళ్ళావో అది చెప్పు అని అడిగింది. హార్బర్డ్, నేను చాలా ప్లేసెస్ కి వెళ్ళా, ఎన్ని ప్లేసెస్ కి వెళ్ళానని కౌంట్ కూడా చేసుకోలేదు. ఈ లోకం నుంచి పై లోకానికి మధ్యలో ఒక లోకం ఉంది, అక్కడికి వెళ్ళాను అని చెప్పాడు. హాస్లాగ్, నేను నిద్రపోతున్నప్పుడు నువ్వు నా కళ్ళలో వచ్చావు తెలుసా అని అడిగింది. అందుకు హార్బర్డ్, కళలో వచ్చానంటే ఈ విషయాన్ని చేసుంటా అని చెప్పి కిస్ చేశాడు. వీటన్నిటిని దూరం నుండి తన కొడుకైన సిగార్ చూస్తూ ఉన్నాడు. మెసెక్స్ లో హెగ్బర్ట్ ని చూపిస్తున్నారు, వాడు మేసియాపై యుద్ధానికి బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్లి ఒక వీరుణ్ణి కలిశాడు. అదే 2 ఎపిసోడ్స్ ముందు డబ్ల్యూ అనే ఒక వ్యక్తి క్వింత్రిత్ ఉన్న ప్లేస్ ని చెప్పాడు అని చెప్పాడు కదా ఆ వీరుణ్ణి. ఇప్పుడు డబ్ల్యూ అనే ఒక మీట్ అవ్వడానికి హెగ్బర్ట్ వెళ్తున్నట్టున్నాడు. కట్ చేస్తే రాగ్నర్ ఇక్కడ క్యాంప్ కి వచ్చేసాడు. అక్కడ అందరూ చచ్చిపడి ఉండడం చూసి తన పిల్లలు ఎక్కడ అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళు అడవిలోకి వెళ్లి చాలా సేఫ్ గా ఉన్నారు. రాగ్నర్ వచ్చింది, వాళ్ళు బయటికి వచ్చేసారు. ఫ్లోకి కింద పడున్న హెల్గాని చూసి ఊపిరి ఉందా లేదా అని చూస్తూ ఉన్నాడు. ఊపిరి ఉంది, కాపాడేయవచ్చు, కానీ హెల్గాకి ఇలా జరిగిపోయింది అని చెప్పి ఫ్లోకి చాలా బాధపడుతున్నాడు. దీని తర్వాత చనిపోయిన వాళ్ళందరినీ చిత్తులో పెట్టి హగ్గి పెడుతున్నారు. బియాన్ బాధగా ఒక చోట కూర్చోండగా తోర్వి అక్కడికి వచ్చి అసలు యుద్ధంలో ఏం జరిగింది అని అడిగింది. అందుకు బియాన్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం, ఇదంతా మా నాన్న యొక్క తప్పే అని చెప్పాడు. దాన్ని వింటున్న మనకి, నువ్వే కదరా నీ అంకుల్ పై ఉన్న నమ్మకంతో ప్యారిస్ లో వదిలి వెళ్ళావు, ఇప్పుడు మీ నాన్నపై నింద వేస్తున్నావే అనిపించవచ్చు. రోలో గాడు ఫస్ట్ తప్పు చేసినప్పుడే వాడి తల నరుకుంటే ఇప్పుడు ఎంత దూరం వచ్చిండేది కాదు కదా, దాన్ని మీన్ చేసే బియాన్ చెప్పాడు. ఇక్కడ క్యాటిగట్ లో ఉన్న అమ్మాయిలందరినీ లిప్స్ పై కిస్ చేసి వాళ్ళకి ఎంత మంది పిల్లలు పుడతారో భవిష్యత్తులో ఏం జరగబోతుందని చెప్పి హార్బర్ట్ గాడు చెప్తూ ఉన్నాడు. వాటన్నిటిని సిగార్డ్ అండ్ డాస్ లాగా దూరంలో నుంచి చూస్తూ ఉన్నారు. ప్యారిస్ లో రాగ్నర్, యోడో యోడో ఎక్కడున్నావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆమె టెంట్ లో నుండి బయటికి వచ్చింది. నాకు ఆ చైనీస్ మెడిసిన్ ఉంది కదా అది ఇవ్వు అని అడిగాడు. ఆమె, నా దగ్గర లేదే అని చెప్పింది. రాగ్నర్, నీ దగ్గర ఉందని నాకు బాగా తెలుసు అని చెప్పి వెతుకుతూ ఉన్నాడు. యోడో, ఈరోజు యుద్ధంలో ఏం జరిగిందని నాకు హెరాల్డ్ గాడు చెప్పేశాడు అని చెప్పింది. రాగ్నర్, నాకు ఆ హెరాల్డ్ గారి గురించి వాడి తాత గురించి అంతా ఇప్పుడు అవసరం లేదు, ఆ మెడిసిన్ ఎక్కడా అని చెప్పి అరిచి ఆమె దగ్గర
నుంచి దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. రాగ్నర్ గాడు ఈ డ్రగ్ కి చాలా అడిక్ట్ అయిపోయినట్టున్నాడు. కట్ చేస్తే ఇక్కడ బెసెక్స్ కి మెర్సియాకి మధ్యలో ఉన్న బార్డర్ లో ఒక గుహ ఉంది. ఆ గుహలోకి ఎడ్బర్ట్ వింగ్స్టన్ ని వెళ్లి మీట్ అవుతున్నాడు. వింగ్స్టన్ వాడి యొక్క వంశం గురించి, వాళ్ళ వంశం మెర్సియాని ఎలా పరిపాలించారు, క్వింత్రిత్ కుటుంబం ఎలా వాళ్ళ వంశాన్ని నాశనం చేసింది అన్న విషయాలన్నీ చెప్పి, నువ్వు ఎందుకు క్వింత్రిత్ కి షెల్టర్ ఇస్తున్నావు అని అడిగాడు. అందుకు ఎగ్బర్ట్, నా పక్కన దేశంలో ప్రజలు చాలా అవస్థ పడుతున్నారు, దాన్ని చూడలేక ఆమెకు హెల్ప్ చేస్తున్నాను అని చెప్పాడు. వింగ్స్టన్ క్వింత్రిత్ కి హెల్ప్ చేయడము, ఒక పాముకి హెల్ప్ చేయడము ఒకటి, సరే కానీ అది నీ పర్సనల్, ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకు వేశానంటే మీ ఆర్మీతో పాటు నా ఆర్మీ కూడా కలిసిందంటే మెర్సియాని ఈజీగా గెలవచ్చు అని చెప్పాడు. ఎగ్బర్ట్, గెలిచిన తర్వాత నువ్వు పరిపాలించబోతున్నావు అంతేగా అని అడగ్గా, వింగ్స్టన్, ఈ పరిపాలన అంతా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఆల్రెడీ నేను చాలా పాపాలు చేసేసా, సో నేను రోమ్ కి వెళ్ళి సన్యాసిగా మారబోతున్నా అని చెప్పాడు. ఎగ్బర్ట్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తారు అని అడగ్గా, వింగ్స్టన్ వాడి కిరీటాన్ని తీసి, ఇంగ్లాండ్ లో నీకన్నా అంబిషన్ అయిన పర్సన్ ఎవ్వరూ లేరు, సో నువ్వు మెర్సియాని అండ్ వెసెక్స్ ని పరిపాలించు అని చెప్పాడు. దాన్ని విన్న ఎగ్బర్ట్ కి సంతోషంగా ఉంది. ఇక్కడ రాగ్నర్ ఆ డ్రగ్ ని తీసుకుని విచిత్ర విచిత్రంగా ఏదేదో చేస్తూ ఉన్నాడు. అప్పుడు బియాన్ అక్కడికి వచ్చి, మనం 3 రోజులుగా ఇక్కడే ఉన్నాము, ఏ ప్లాన్స్ లేదు, అటాక్ చేస్తున్నామా లేదా, మీ నిర్ణయం ఏంటని చెప్పండి అని అడిగాడు. రాగ్నర్, మనం ఇంటికి వెళ్ళబోతున్నామని చెప్పాడు. బియాన్, మీరేం మాట్లాడుతున్నారు, అసలు అర్థమవుతుందా అని అడగ్గా, రేపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నాం అని అందరికీ చెప్పు అని గట్టిగా అరవడంతో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. రాగ్నర్ ఇంత త్వరగా గివప్ చేసేస్తాడా? నెక్స్ట్ రాగ్నర్ యొక్క ప్లాన్స్ ఏంటి, ప్యారిస్ లోకి మళ్ళీ రాగ్నర్ వెళ్తాడా లేదా అని నెక్స్ట్ ఎపిసోడ్ లోనే మనకు తెలుస్తుంది. నేను కథ చెప్పే విధానం మీకు నచ్చుంటే వీడియోకి లైక్ చేసి అండ్ వైకింగ్స్ ని చూడాలి అనుకుంటున్న మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.